హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హన్మకొండ డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఇస్ 12. ఇన్ విచ్ క్వాడ్రంట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ వర్టిసెస్ ఆర్ -4, 3, -4, 7 అండ్ 2, -4 లై. జనరల్గా సెంట్రాయిడ్ అడుగుతాడు, కానీ ఇక్కడ ఆ సెంట్రాయిడ్ ఆన్సర్ వచ్చాక ఆ ఆన్సర్ ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. సి హౌ ఇంట్రెస్టింగ్ ద క్వశ్చన్ ఇస్. సో ఇలాంటి మనం ఎప్పుడు అర్థమవుతుంది అంటే ద మోర్ క్వశ్చన్ పేపర్స్ విల్ ఆన్ ద మోర్ క్వశ్చన్స్ వీ గో త్రూ ఇట్ దెన్ ఓన్లీ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో దీని ఆన్సర్ ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఏ క్వాడ్రంట్ అనే ముందు మనము సెంట్రాయిడ్ పాయింట్ ఏంటో చూద్దాం. మనందరికీ తెలుసు సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సో ఇచ్చిన పాయింట్స్ని మనము x1 y1 x2 y2 x3 y3 అనుకోవాలి అండ్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా -2, 2. సో -2, 2 ఈ క్వాడ్రంట్ తీసుకుంటే ఇక్కడ అన్ని పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, వై యాక్సిస్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి దిస్ పాయింట్ సెంట్రాయిడ్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ రాయల్. దిస్ ఫైనల్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మూవింగ్ ఫార్వర్డ్, సెకండ్ క్వశ్చన్, ఫైన్ ద వాల్యూ ఆఫ్ k + 9, 2k - 1 అండ్ 2k + 7 ఆర్ 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఏపీలో మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి అంటే a2 - a1 షుడ్ బి ఈక్వల్ యాజ్ a3 - a2. ఈ రెండు సేమ్గా ఉండాలి స్టూడెంట్స్. a1 ఈ పాయింట్, a2 ఈ పాయింట్, a3 ఈ పాయింట్ అనుకుంటే ఫార్ములా రాసుకోవాలి a2 - a1. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ k వాల్యూ 18 వస్తుంది. సో మూవింగ్ ఫార్వర్డ్, థర్డ్ క్వశ్చన్, చెక్ వెదర్ x(x+1 + 6) = x+1 × x-1 ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇది కాదు, ఎందుకంటే x(x) ఈజ్ x² x(1) + x + 6) = x(x) ఈజ్ x². సో చేశాక కొంచెం టర్మ్స్ వస్తాయి, మనకు అవి అవసరం లేదు. ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax² + bx + c = 0. x² కంపల్సరీ ఉండాలి, అంటే ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, కానీ ఇక్కడ x² లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫైన్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హ్యావింగ్ ఈచ్ సైడ్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు, √3/4 × a². సో √3/4 × a వాల్యూ ఎంత, సైడ్ ఎంత ఇచ్చాడు, లెంత్ 10 ఉన్నది కాబట్టి 10 × 10. సో 2 2s are 4 2 5s are 10, మళ్ళీ ఇక్కడ 2 1s are 2 5s are. సో √3 × 5 5s are 25. 25√3 ఈజ్ ద ఆన్సర్. √3 ప్లేస్లో 1.732 రిప్లై చేసి మల్టిప్లై చేసిన ఆన్సర్ వస్తుంది. 11th క్వశ్చన్, ఆల్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, ద రిమైనింగ్ కార్డ్స్ ఆర్ వెల్ షఫుల్డ్ అండ్ దెన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్, ఫైన్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ డ్రాన్ ఈస్ రెడ్ కార్డ్. సో మనందరికీ తెలుసు డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి, అందులో రెడ్ ఫేస్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, యాక్చువల్ మొత్తం ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, అందులో రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. సో దే ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్, అంటే 52 - 6 ఎంత, 46 కార్డ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో మొత్తం రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి, కానీ ఇక్కడ రెడ్ ఫేస్ కార్డ్స్ తీసేయాలి. ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి రెడ్ కలర్, 6. సో 20 రెడ్ కార్డ్స్ అవుట్ ఆఫ్ 46, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ఫేస్ కార్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ ఫేస్ కార్డ్, మనకు అందరికి తెలుసు 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, అందులో 6 రెడ్ ఫేస్ కార్డ్స్ తీసేసాం కాబట్టి 6 బ్లాక్ ఫేస్ కార్డ్సే ఉన్నాయి, కాబట్టి 6/46 ఇస్ ద ఆన్సర్ ఆర్ 3/23, విచ్ 13/ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత, 46. సో ఆన్సర్ ఈస్ 13/46. 12th క్వశ్చన్, హౌ మెనీ స్పెరికల్ బుల్లెట్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఎ సాలిడ్ క్యూబ్ ఆఫ్ లెడ్ హూజ్ ఎడ్జెస్ మెజర్ 44 సెంటీమీటర్స్, ఈచ్ బుల్లెట్ బీయింగ్ 4 సెంటీమీటర్స్. ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ ఏవైతే ఇచ్చాడో అది రాయాలి. సైడ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చాడు, విచ్ ఈస్ a = 44 సెంటీమీటర్స్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ డయామీటర్ ఆఫ్ ఆర్ రేడియస్ ఆఫ్ బుల్లెట్, స్పెరికల్ బుల్లెట్ ఈజ్ 2 సెంటీమీటర్స్. డయామీటర్ ఇస్తే మనం ఎప్పుడు రేడియస్లో కన్వర్ట్ చేయాలి. సో హౌ మెనీ ఆర్ నంబర్, ఈ విధంగా అడిగితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, వాల్యూమ్ ఫార్ములా ఇవ్వాలి. వాల్యూమ్ ఆఫ్ బిగ్ సాలిడ్, ఇక్కడ బిగ్ సాలిడ్ పెద్దది క్యూబ్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఎందుకంటే స్పియర్ బుల్లెట్ స్పియర్ షేప్లో ఉంది, క్యూబ్
కన్వర్ట్ చేశారు క్యూబ్ నుంచి. సో ఎన్ని బుల్లెట్స్ పాసిబుల్ అంటే ఈ విధమైన ఫార్ములా రాసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే ఇక్కడ వాల్యూమే లేదు ఎందుకు రాసుకున్నారు అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, హౌ మెనీ ఆర్ నంబర్ అడిగితే ఈ ఫార్ములా వేసుకోవాలి. ఈ క్వశ్చన్లో క్యూబ్ స్పియర్ ఇచ్చాడు, హౌ మెనీ నంబర్ ఉంటే ఏది ఇస్తే అది రాసుకోవాలి, పెద్దది పైన కింద చిన్న. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఈజ్ ఏ క్యూబ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈజ్ 4/3 πr³. ఏ క్యూబ్ కాబట్టి ఏ 44 కాబట్టి 44 × 44 × 44 / 4/3 π వాల్యూ ఈస్ 22/7 × r. రేడియస్ ఎంత? 2 సెంటీమీటర్స్. 3 టైమ్స్ రావాలి ఆర్ క్యూబ్ కాబట్టి. సో మనం ఇచ్చిన ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇచ్చిన వాల్యూస్ ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2543 స్పెరికల్ బుల్లెట్స్ వస్తాయి. సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 6లో మనం ఏదైనా 4 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ప్రూవ్ దట్ -1/3 and 2/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 9x² - 3x - 2 = 0 బై కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 14th క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ 112 అండ్ సమ్ ఆఫ్ నెక్స్ట్ 14 టర్మ్స్ ఈజ్ 518, ఫైండ్ అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 0-1, 2-1, 0-3. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ దేర్ ఏరియాస్ గివెన్ ట్రయాంగిల్. హౌ టు యూస్ 2 టైమ్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఒకటి పెద్ద ట్రయాంగిల్ ఏబిసి, ఇంకోటి చిన్న ట్రయాంగిల్ డిఈఎఫ్. అది రేషియో తీసుకుంటే 1:4 రావాలి. డ్రా ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ విచ్ ఆర్ ఇంక్లైన్డ్ ఈచ్ అదర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ టు ఈచ్ అదర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. సో ఈ కన్స్ట్రక్షన్ డ్రా చేయాలంటే స్టూడెంట్స్ కన్వీనియంట్ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయాలి, ఓఏ ఒక రేడియస్ డ్రా చేయాలి. సో మీరు ఎన్ని సెంటీమీటర్స్ అయిన సర్కిల్ తీసుకోవచ్చు, కన్వీనియంట్ రేడియస్ అన్నాను, అండ్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ లైక్ దిస్. సో ఫ్రమ్ ఓ యూ హ్యావ్ టు డ్రా 120 డిగ్రీస్ యాంగిల్. ఓ నుంచి 120 డిగ్రీస్ యాంగిల్ కొట్టాలి. సో మీకు డౌట్ ఏంటంటే సార్ ఇచ్చిన క్వశ్చన్లో 60 డిగ్రీస్ ఉంది, మనం 120 ఎందుకు కొట్టాలి అంటే 60 + 120 గివ్స్ యూ 180. సమ్ ఆఫ్ 60 + 120 ఈజ్ 180. అందుకనే ఇక్కడ ఓ దగ్గర 120 డిగ్రీస్ యాంగిల్ కొట్టాలి. ఒకవేళ 50 డిగ్రీస్ ఇస్తే ఇక్కడ నుంచి మనం 110 డిగ్రీస్ కొట్టాలి. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రొట్రాక్టర్తో 120 డిగ్రీస్ యాంగిల్ కొట్టాలి. సో 120 అంటే ఓఏకి ప్రొట్రాక్టర్ లైన్ కోయిన్సిడ్ అవుతుందా లేదా చూసుకొని, సో 120 డిగ్రీస్, 0, 10, 20 ఎక్కడ 120 ఉందో అక్కడ ఒక పాయింట్ మార్చేయాలి. సో ఇయర్ ఇట్ ఈస్ 120. ఒకసారి పాయింట్ మార్చేశాక నౌ వీఆర్ గోయింగ్ టు డ్రా ఏ టేక్ ద స్కేల్. సో స్కేల్ తీసుకొని మనము ఒక లైన్ కొట్టాలి. సో ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ యాంగిల్ విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఈ యాంగిల్ మనకి 120 డిగ్రీస్ ఉంటుంది. సో యూ కెన్ డ్రా ఐదర్ ఫ్రమ్ ప్రొట్రాక్టర్ ఆర్ ఆల్సో కంపాస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఏ దగ్గర నుంచి మనము 90 డిగ్రీస్ యాంగిల్ కొట్టాలి. ఈ విధంగా రే అనుకోవచ్చు. దెన్ సో అదేవిధంగా ఇక్కడ ఏ దగ్గర చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 90 డిగ్రీస్ బి దగ్గర నుంచి డ్రా చేయాలి. ఎందుకు సార్ 90 డిగ్రీస్ చేయాలి అంటే మనం అందరికీ తెలుసు రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ కాబట్టి. సో 90 డిగ్రీస్ ఇయర్. సో ఇక్కడ మార్క్ చేసుకొని ప్రొట్రాక్టర్ తీసేసి నౌ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ బి అండ్ దిస్ పాయింట్. సో ఈ విధంగా చేస్తే 2 టాంజెంట్స్ కంపల్సరీగా 60 డిగ్రీస్ ఉంటాయి స్టూడెంట్స్. ఏపీ అండ్ బీపీ ఆర్ టాంజెంట్స్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. మెటాలిక్ వెజిల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ మౌంటెడ్ ఓవర్ ఏ ఎమిస్పియర్. సో ఎమిస్పియర్ ఉంది, ఇక్కడ ఏం రిప్లేస్ చేశారు, సిలిండర్ రిప్లేస్ చేశారంట. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో సిలిండర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ ఎమిస్పియర్. ద కామన్ డయామీటర్ ఈస్ 56 సెంటీమీటర్స్. డయామీటర్ 56 అంటే రేడియస్ 28 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 21. ఇది 21 ఇచ్చాడు ఓన్లీ సిలిండర్ హైట్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వెజిల్. సో వాల్యూమ్ ఆఫ్ ద వెజిల్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎమిస్పియర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది.